పూర్తిగా వాస్తవాలని వక్రీకరిస్తూ ఒక పర్వర్టెడ్ రిడికులస్ ఇంటర్ప్రిటేషన్ని రాతపూర్వకంగా ప్రజల దగ్గరికి తీసుకొస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. పదే పదే చెప్పడం జరిగింది. మా దగ్గర ఉన్నటువంటి గణాంకాలు కానివ్వండి, ఐషర్ రిపోర్ట్స్ కానివ్వండి, సర్వేలు కానివ్వండి, ఏ విధంగా పేద బడుగు బలహీన వర్గాల వారికి, అణగారిన వర్గాల వారికి, మైనారిటీ వర్గాల వారికి ఈ యొక్క ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అందుబాటులోకి రాలేకపోయాయి. చాలాసార్లు చెప్పడం జరిగింది, ఎస్టీల్లో మరి ఉన్నటువంటి విద్యార్థులు ఎంతమంది ఇంగ్లీష్ మీడియంలో చదువుతూ ఉన్నారు? 39%. అట్లాగే ఎస్సీ నుంచి, ఎస్సీ కమ్యూనిటీ నుంచి, దళితుల నుంచి 49%, మైనారిటీస్ నుంచి 62% మాత్రమే ఈ యొక్క ఆంగ్ల మాధ్యమానికి నోచుకున్న పరిస్థితిని కూడా చాలా మరి విపులంగా చెప్పడం జరిగింది. పదే పదే చెప్తా ఉన్నాం, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి, వెనుకబడిన వర్గాల వారికి ఈ యొక్క ఉన్నత విద్యను అభ్యసించే విధంగా, పోటీ ప్రపంచంలో తట్టుకునే విధంగా వారికి తర్ఫీదు అందించాలని ఒక ఉద్దేశంతో ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అందించాలనేదే ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం. దీనికి బీజం దివంగత నేత ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2006-08 కాలంలో ప్రారంభించినటువంటి సక్సెస్ స్కూల్స్ గురించి మనం ఒకసారి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. సుమారు 6,000 పైచిలకు స్కూల్స్ ని ఇంగ్లీష్ మీడియం, ప్యారలల్ మీడియం స్కూల్స్ గా మరి ప్రారంభించిన పరిస్థితి మనకు తెలుసు. ఏ విధంగా మరి ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే బోత్ ప్రైవేట్ మరియు పబ్లిక్ మరి గవర్నమెంట్ స్కూల్స్ లో 60-62% మంది విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదువుతూ ఉన్నారు. ఈ శాతం ఇంకా ఎక్కువ ఉండేది, ఎందుకంటే ఈ యొక్క ప్రాథమిక విద్య ఇంగ్లీష్ మీడియంలో ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులోకి లేకపోవడం ప్రధాన కారణం. ఈ యొక్క ప్రాథమిక విద్య ఇంగ్లీష్ మీడియంలో ఉండడం వల్లనే ప్రైవేట్ స్కూల్స్, లో బడ్జెట్ కాన్వెంట్స్ కానివ్వండి, లో బడ్జెట్ ఈ యొక్క ప్రైవేట్ సంస్థలు కానివ్వండి, అధిక శాతం విద్యార్థులను నమోదు చేస్తున్న పరిస్థితి కూడా ఈ సందర్భంగా నేను ఉటంకిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ యొక్క కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో మరి ఇంటర్మీడియట్ లో కూడా వారు ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్న విషయాన్ని మనం పరిగణలో తీసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం దానికి వ్యతిరేకం కాదు. మేము ఈరోజు చైతన్య, నారాయణ, లేకపోతే నలంద, భాష్యం ఇలాంటి కార్పొరేట్ కాలేజీల్లో ప్రధానంగా వారు ఇబ్బడిగా వసూలు చేస్తున్న ఫీజులు కానివ్వండి, అరకుర వసతులతోటి వారు నిర్వహిస్తున్నటువంటి ఆ క్లాసులు, ఆ యొక్క తరగతులు కానివ్వండి, ఆ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, వాటి మీద ప్రధానమైన దృష్టి పెట్టడం జరిగింది. ఈరోజు మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 6 తరగతి వరకు ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ అందులోని సాధక బాధలను కూడా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా విశ్లేషణ చేశారు. సవాళ్ళున్నాయి, ఆ సవాళ్ళను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అధ్యాపకుల మరి బోధన ఏదైతే ఉందో ఇంగ్లీష్ మీడియంలో బోధించే విషయంలో ఖచ్చితంగా తగినంత మంది ఉపాధ్యాయుల్ని సమకూర్చుకోవడం అనేది ఒక ఛాలెంజ్. పాఠ్యపుస్తకాలని ఇంగ్లీష్లో తర్జుమా చేసి వారికి అర్థమయ్యే విధంగా ఆ యొక్క పాఠ్యపుస్తకాలను రూపకల్పన చేసి సిలబస్ను మార్పు చేసుకోవడం అనేది కూడా ఒక సవాలు. ఈ యొక్క మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేసుకోవాలి. పరిసర ప్రాంతాలు కూడా వాటిని కూడా ఈరోజు నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా తీసుకోవడం అనేది ఒక ఛాలెంజ్. ఇవన్నింటినీ అధిగమిస్తూ ముందుకు పోవాలన్న ఒక దృఢ సంకల్పంతో ఈ యొక్క ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ముందుకు పోతున్న నేపథ్యంలో ఏవైనా సలహాలు సూచనలు ఉంటే ఇవ్వమని చెప్పి కూడా మేము అడగడం జరిగింది. వీటన్నిటినీ పక్కన పెట్టి ఇక రాష్ట్ర ప్రభుత్వం మీద అర్థమెత్తేయాలంటే ఏ అంశాలు లేకుండా పోయాయి. వాళ్ళకు దొరికినవి 2 అంశాలు, ఇసుక ఒకటి, ఇంగ్లీష్ మీడియం ఒకటి. ఇసుక మరి ఈరోజు పూర్తిగా మరి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాం, ఇంకా వేరే విషయాల్లో కాబట్టి ఇంగ్లీష్ మీడియం మీద చర్చ.
ఇంత వక్రీకరించి రాయడానికి వాళ్ళకి మనసు ఎలా వచ్చిందో నాకు అర్థం అవ్వట్లేదు. ఏదో ఈ మధ్యకాలంలో మళ్ళీ కొత్త యాంగిల్ తీసుకొస్తున్నారు, దీనికి ఒక మతపరమైన యాంగిల్. చాలా దారుణం ఇది. వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉందో అర్థం అవ్వట్లేదు. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థం అవ్వట్లేదు. ఇంగ్లీష్ మాధ్యమం, ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది ఒక మతానికి లేకపోతే ఒక వర్గానికి చెందిన అంశమని ఎంత మరి కుహునేవా మరి మేధావులని అన్నానో ఏనాలో నాకు అర్థం అవ్వట్లేదు. వెళ్ళి ఈ విధంగా ఆలోచన చేయడం మరి ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము ప్రశ్నిస్తాము. ఇంగ్లీష్ మీడియం మాధ్యమం ఈరోజు ఎంత అవసరమో ఎవరైనా కూడా ఈ యొక్క మొదటి జనరేషన్లో మరి విద్యను అభ్యసించినటువంటి వ్యక్తులు ఎవరిని అడిగినా కానీ వాళ్ళు చెప్తారు. కేవలం ఇంగ్లీష్ భాష మీద పట్టు లేకుండా పోవడం వల్ల ఎన్నో ఉద్యోగ అవకాశాలను కోల్పోవడం జరిగిందని, మారుతున్న ప్రపంచాన్ని మరి తీసుకుంటే, ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను తీసుకుంటే, ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిని తీసుకుంటే, ఖచ్చితంగా ఈ యొక్క ప్రపంచం ఒక చిన్న గ్లోబల్ విలేజ్ అయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఎక్కడైనా కూడా మనం మనగలగాలంటే, ఏ ప్రాంతంలో అయినా కూడా మనకు ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఒక మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ ఉండాలి, ఒక లింగ్ ఆఫ్ రంక. ఈరోజు చైనా మరి జపాన్, కొరియా లాంటి దేశాలు కూడా మరి లార్జెస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ మ్యాండరిన్, వారు కూడా ఇంగ్లీష్ భాషను ఈరోజు అభ్యసిస్తూ అధిక శాతం ఉద్యోగాల్ని అమెరికాలో కానివ్వండి, యూరోపియన్ కంట్రీస్లో కానివ్వండి వారు చేపడుతున్న నేపథ్యంలో మరి ఎందుకు ఈ యొక్క ఆలోచన చేసి ఈ ప్రభుత్వం మీద బురది చల్లాలనే ఒక కుట్ర ఈరోజు జరుగుతుందని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పేపర్లో రాశారు, ఆంధ్రజ్యోతిలో ఆర్కే గారు రాస్తా ఉన్నారు, బీసీలు ఎస్సీలు ఎస్టీలు వారు పక్కన్నారు కాబట్టి మరి ఈరోజు వారికి ఇది ఈ విధంగా ఇంగ్లీష్ మీడియం అందించడం వలన ఏదో మతవ్యాప్తి జరుగుతుందని. ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నంత మాత్రాన మతవ్యాప్తి జరుగుతుందంటే మరి వారి పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంలో చదివారు కదా, మరి వాళ్ళందరూ మతం మారారా? ఈరోజు అంతా అంటే 2 లక్షల మంది మరి ఆంధ్రులు విదేశాలకు వెళ్తూ ఉన్నారు ఇంగ్లీష్ మరి నేర్చుకొని ఇంగ్లీష్ భాష చదవడానికి. అంత మాత్రాన ఇది ఈ యొక్క విశ్లేషణను వారికి ఆపాదించగలమా? ఇది కరెక్ట్ కాదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాల వారికి, ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా పన్నుల్లో కానివ్వండి, పదవుల్లో కానివ్వండి 50% ఈరోజు వారికి వాటా ఇవ్వడం బహుశా వారికి కంటికింపు కనిపిస్తుంది అనుకుంటాను. కనిపించట్లేదేమో, వారి నాకు అర్థం అవ్వట్లేదు. ఈరోజు మినిస్ట్రీలో కానివ్వండి, కేబినెట్లో కానివ్వండి, మరి నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి, ప్రభుత్వం నుంచి వచ్చే ఈ యొక్క పథకాల్లో కానివ్వండి, ఈరోజు సింహభాగం బడుగు బలహీన వర్గాల వారికి, ఎస్సీలకు, ఈరోజు బీసీలకు, మైనారిటీలకు ఈరోజు కేటాయింపులు చేసిన విషయం బహుశా ఈ దేశ చరిత్రలోనే ఎక్కడా లేదు. ఒక కొత్త సామాజిక విప్లవానికి ఇది తెరతీసింది అనడంలో ఏ మాత్రం అతిశక్తి కాదు. ఇవన్నీ వారికి కనపడలేదు. కేవలం మన జరిగిన ఎన్నికల్లో బీసీ ఎస్సీ ఎస్టీలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికాయి. కాబట్టి రేపు జరగబోయే ఈ యొక్క మార్పుల్లో పరిణామాల్లో కూడా అధిక శాతం వారికే లబ్ధి చేకూరుతుంది. కాబట్టి ఎలాగైనా కూడా ఈ వర్గాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం చేయాలని ఒక కుట్ర ఈరోజు జరుగుతుందని మనందరం ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది.